ఫైల్స్ బై గూగుల్ యాప్ అనేది అందరూ వినే ఉంటారు. లేదంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫైల్స్ బై గూగుల్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ అన్ని ఫైల్ మేనేజర్ యాప్స్లో కాదు, దీంట్లో చాలా బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. అందులో ఒకటే సేఫ్ లాక్. ఈ సేఫ్ లాక్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఈ సేవ్ ఫోల్డర్ని ఎలా యూజ్ చేయాలంటే, ఫస్ట్ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఫైల్స్ బై గూగుల్ యాప్ని ఓపెన్ చేయండి. మీరు ఏ ఫైల్స్ని అయితే సేవ్ ఫోల్డర్లో పెట్టాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ ఉన్న ఐకాన్ కనపడుతుంది, దాన్ని ప్రెస్ చేయగానే మూవ్ టు సేవ్ ఫోల్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ మూవ్ టు సేవ్ ఫోల్డర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఎంటర్ పిన్ అని వస్తుంది. మీరు ఏ పిన్ అయితే మీ ఫోల్డర్కి పెట్టాలనుకుంటున్నారో దాన్ని అక్కడ ఇన్పుట్ చేస్తే మీకు ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. వన్స్ ఆ ఫోల్డర్ ఓపెన్ అవ్వగానే మీ ఫైల్స్ మొత్తం ఆ ఫోల్డర్లోకి మూవ్ అయిపోతాయి. వన్స్ ద ఫైల్స్ ఆర్ మూవ్డ్ ఇన్ టు దట్ ఫోల్డర్, యువర్ ఫైల్స్ ఆర్ సేఫ్ ఇన్ సేవ్ ఫోల్డర్. ఎప్పుడైనా మీరు సేవ్ ఫోల్డర్లో సేవ్ చేసుకున్న ఫైల్స్ని చూడాలనుకుంటే ఫైల్స్ బై గూగుల్ యాప్ని ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే సేఫ్ ఫోల్డర్ అనే ఆప్షన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే ఎంటర్ పాస్వర్డ్ అని వస్తుంది. మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో దాన్ని ఇక్కడ టైప్ చేస్తే మీకు సేఫ్ ఫోల్డర్ ఓపెన్ అయిపోతుంది. వన్స్ సేఫ్ ఫోల్డర్ ఓపెన్ అయ్యగానే మీ ఫైల్స్ సేవ్ చేసుకునేవన్నీ యాక్సెస్లోకి వచ్చేస్తాయి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు సేఫ్ ఫోల్డర్కి ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో దాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే దీంట్లో రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉండదు. ఒకవేళ మీరు కానీ పాస్వర్డ్ మర్చిపోతే మీరు ఆ సేఫ్ ఫోల్డర్ని ఓపెన్ చేయలేరు. అట్ ద సేమ్ టైం ఆటోమేటిక్గా సేఫ్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సెకండ్ ఫీచర్, సేవ్ ఫైల్స్ టు ఎస్డి కార్డ్. ఈ ఫీచర్ వల్ల యూజెస్ ఏంటంటే, మీ ఫైల్స్ బై గూగుల్ యాప్లో ఉన్న ఫైల్స్ అన్ని డైరెక్ట్గా ఎస్డి కార్డుకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ ట్రాన్స్ఫర్ చేయడానికి స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఫైల్స్ బై గూగుల్ యాప్ ఓపెన్ చేయగానే పైన లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో 3 లైన్స్ ఉన్న ఒక ఐకాన్ కనపడుతుంది. ఈ 3 లైన్స్ ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయగానే మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయగానే మీకు మూవ్ టు ఎస్డి కార్డ్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఈ ఆప్షన్ని ప్రెస్ చేయగానే అలో పర్మిషన్స్ అనే ఒక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్లో అలో అని మీరు నొక్కితే చాలు, మీరు ఏ ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫైల్స్ అన్ని మీ ఎస్డి కార్డులో ఈజీగా మూవ్ అయిపోతాయి. దీనివల్ల మనకి బెస్ట్ యూజ్ ఏంటంటే, ఒక ఫోన్లో ఉన్న డేటాని ఇంకో ఫోన్లోకి పంపించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. థర్డ్ ఫ్యూచర్, బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్. ఫైల్స్ మై గూగుల్ యాప్లో ఉన్న ఫైల్స్ అన్ని డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల యూజ్ ఏంటంటే, ఎస్డి కార్డ్ మీద డిపెండ్ అవ్వకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ డివైస్లోనైనా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు, గూగుల్ డ్రైవ్ ద్వారా మీ ఫైల్స్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ యూజ్ చేయాలంటే 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, ఫైల్స్ పై గూగుల్ యాప్ని ఓపెన్ చేసి కింద బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీరు ఏ ఫైల్స్ అయితే గూగుల్ డ్రైవ్కి బ్యాకప్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ ఉన్న ఒక ఐకాన్ కనపడుతుంది, దాన్ని ప్రెస్ చేస్తే కింద డ్రాప్ డౌన్ బాక్స్ ఒకటి వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ బాక్స్లో బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే అని ప్రెస్ చేస్తే చాలు, మీరు ఏ ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫైల్స్ అన్ని ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్లో సేవ్ అయిపోతాయి. దాని తర్వాత మీ ఫైల్స్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు, గూగుల్ డ్రైవ్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు.